సో హాయ్ హలో టీచ్ అండ్ ఎవ్రీవన్. తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ డేట్స్ రిలీజ్ చేశారు అండ్ ఇప్పుడు కౌన్సిలింగ్ పేమెంట్ ఎలా చేయాలి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉండిపోతుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటి, అసలు మొత్తం కన్ఫ్యూజన్లో ఉన్నాం బ్రో, మాకేం అర్థం అవ్వట్లేదు, మీ పాత వీడియోస్ చూసాము అయినా మాకు అర్థం అవ్వట్లేదు అన్న వాళ్ళకి ఈ వీడియో మొత్తం ప్రాసెస్ ఈ షార్ట్ వీడియోలో చెప్పేస్తాను. సో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా, కన్ఫ్యూజన్ లేకుండా చూడండి. ఎక్కువ లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం వీడియోని. మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ డెప్త్ మనం కౌన్సిలింగ్ గురించి వెళ్ళిపోకంటే ముందు మనం ఒకసారి చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్ డెప్త్గా కౌన్సిలింగ్లో ఏం జరుగుతుందో చూసే కంటే ముందు అసలు ఓవర్ వ్యూ ఇస్తాను అన్నమాట మీకు, అసలు ఏమి ఉంటాయి, ఎలా జరుగుతుంది, మా మేము చేయాల్సిన ప్రాసెస్ ఏంటి అనేది మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పేమెంట్ రిజిస్ట్రేషన్ ఉంటుందన్నమాట, రిజిస్ట్రేషన్ ఫర్ కౌన్సిలింగ్. సో అక్కడ మీరు పేమెంట్ చేయాల్సి వస్తుంది, పేమెంట్ చేసి మీరు కౌన్సిలింగ్కి అప్లై చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్సైట్ ఇస్తారన్నమాట వాళ్ళు. ఆ వెబ్సైట్లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే అక్కడ మీకు చెప్తుంది మీ సర్టిఫికేట్స్ వెరిఫై అయ్యాయా లేదా అని చెప్పేసి. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ ఆల్రెడీ వెరిఫైడ్ అయితే మీరేం చేయక్కర్లేదు, డైరెక్ట్గా వెబ్ ఆప్షన్ కోసం వెయిట్ చేయండి. లేదు మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అవ్వలేదు అంటే నేను సర్టిఫికేట్ వెరిఫికేషన్ డీటెయిల్డ్ వీడియో చేస్తాను, సర్టిఫికేట్స్ ఏం కావాలో కూడా డీటెయిల్డ్ వీడియో చేస్తాను, మీరేం టెన్షన్ పడొద్దు, కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అన్ని ఇస్తాను నేను, రైట్. ఇప్పుడు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోతే ఇప్పుడు మీరు అక్కడే ఆ వెబ్సైట్లోనే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ దగ్గరలో ఏదో ఒక సెంటర్ ఇస్తారు, ఆ సెంటర్ సెలెక్ట్ చేసుకొని ఒక టైం స్లాట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వాళ్ళు డేట్స్ కూడా ప్రొవైడ్ చేశారు, అది జూన్ 28 నుంచి జూలై 6 వరకు జరుగుతుంది అన్నమాట. అవి అఫీషియల్గా వచ్చిన డేట్స్ బై తెలంగాణ ఎంసెట్. ఏపీ వాళ్ళది వస్తే నేను అప్డేట్ చేస్తాను. దీని తర్వాత ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ తర్వాత మీకు ఒక లాగిన్ ఐడి అవి జనరేట్ చేసి ఇస్తారు. కానీ లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే డైరెక్ట్గా ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ కొడితే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేస్తే మీరు కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో, కాలేజ్ లిస్ట్ మీరు పెట్టుకోవాలి కదా, దానికి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో ఇయర్ ఎలా జరుగుతుందో మనం వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు నేను మీకు క్లారిటీగా చెప్తాను ఎలా ఏంటి ప్రాసెస్ అనేది. ఇప్పుడు మనం చూద్దాం TSMSET అప్లై చేసుకోవడానికి పేమెంట్ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, స్టెప్స్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టెప్స్ ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే జూన్ 26 మీరు ఎంసెట్ ఆఫీషియల్ పేజ్ ఏదైతే లింక్ ఇక్కడ మీకు చూపిస్తున్నానో ఆ లింక్ వెళ్తే అక్కడ మీకు పేమెంట్ చేయడానికి ఆప్షన్ ఉంటుందన్నమాట. ఆప్షన్ తర్వాత హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, మీ ర్యాంక్ ఎంటర్ చేయాలి, ఏ ఫీజ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది, డైరెక్ట్గా క్లిక్ చేసేయచ్చు. దాని తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పేమెంట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ చేసేస్తారు. పేమెంట్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే కొంతమంది ఫస్ట్ టైం అవ్వలేదని చెప్పేసి మళ్ళీ సెకండ్ టైం చేస్తారు, 2 times కూడా డెబిట్ అయిపోతుంటుంది. సో మీరు జాగ్రత్తగా నెట్ వైఫై అంతా చూసుకొని కరెక్ట్గా చేయండి. సో ఇప్పుడు మీకు మెసేజ్ వచ్చేస్తుంది పేమెంట్ అయిపోయిందని చెప్పేసి. సో దిస్ ఇస్ ద ప్రాసెస్ ఫర్ పేమెంట్ ఇన్ కౌన్సిలింగ్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వస్తేప్పటికి సర్టిఫికేట్ వెరిఫికేషన్. హెల్ప్ సెంటర్స్ మీకు ప్రొవైడ్ చేస్తారు, ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవ్వకపోతే ఆ షెడ్యూల్ డేట్ ఉంటుంది, ఆ డేట్లో మీరు వెళ్ళి చేయించుకోవచ్చు. ఆల్ ద డాక్యుమెంట్స్ ఏవైతే నేను ఇక్కడ చూపిస్తున్నాను, లేదంటే మీకు డీటెయిల్డ్ వీడియో కూడా చేస్తాను, ఇంక్లూడింగ్ TSMSET హాల్ టికెట్ కూడా తీసుకొని వెళ్ళాలి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, కేటగిరీ సర్టిఫికేట్స్, మీరు రిజర్వేషన్ ఏంటి, OC BCD అవి, అండ్ మీరు ఎంసెట్ కౌన్సిలింగ్కి ఫీ పే చేసినట్టు కూడా పేమెంట్స్ రిసిప్ట్ అన్ని తీసుకెళ్ళాలి. ఆఫ్టర్ సక్సెస్ఫుల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ యూ విల్ బి ఇష్యూడ్ వెరిఫికేషన్ రిసిప్ట్ విచ్ విల్ అలౌ యూ టు ప్రొసీడ్ విత్ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ. మీకు ఇప్పుడు అయితే హాల్ టికెట్ అండ్ ఓటీపీ, మొబైల్ నెంబర్ ఓటీపీ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేదా లాగిన్ ఐడి, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవి ఇస్తారు, మీరు జనరేట్ చేసుకోవచ్చు పాస్వర్డ్ని, అవి నేను చెప్తాను, మీరు టెన్షన్ ఏం పడద్దు. ఇది మీరు చేయాల్సిన ప్రస్తుతం ప్రాసెస్, సర్టిఫికేట్స్ అనేది జాగ్రత్తగా ఉంచుకోండి. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు, లేదంటే కింద డిస్క్రిప్షన్లో ఇంకో లింక్ ఉంటుంది, మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది అన్నమాట సర్టిఫికేట్ స్కాలర్షిప్ కోసం కూడా ఏం కావాలో అవి. సో ఇది ఎంటైర్ ప్రాసెస్ మీరు తెలుసుకోవాల్సింది బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద కౌన్సిలింగ్. ఇవి తెలుసుకుంటే జాగ్రత్తగా మీరు ఓకే టెన్షన్ ఫ్రీ. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా ప్రాసెస్ అనేది, కౌన్సిలింగ్ ప్రాసెస్ కాలేజ్ అలాట్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది నేను క్లారిటీగా చెప్తాను. ప్రస్తుతానికి మీరు చేయాల్సిన పనులు అయితే ఇవి. సో ఇవి జాగ్రత్తగా చేసేయండి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీరు వెబ్ ఆప్షన్ లిస్ట్ కూడా కరెక్ట్ చేసుకోండి, నేను వీడియో చేసి చెప్పాను ఎలా చేసుకోవాలనేది. ఇక్కడ వరకు చూస్తే
వాచ్ టిల్ ద ఎండ్ అని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఎంతమంది చేశారో చూద్దాం, వాళ్ళకి ఒక హార్ట్ సింబల్ ఇస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.